సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 15వ సీజన్లో బుధవారం రాత్రి గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన T20 మజాను అందించింది. ఆధిపత్యం చేతులు మారుతూ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ టైటన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్లలో విజయం కోసం 22 రన్స్ చేయాల్సి ఉండగా రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్తో గుజరాత్ను గెలిపించాడు. తొలి బంతికి తెవాటియా సిక్సర్ కొడితే తర్వాత రషీద్ 3 సిక్సర్లు బాదాడు. ఈ విజయంతో లీగ్ ఫస్ట్ హాఫ్లో ఎదురైన పరాజయానికి గుజరాత్ రివెంజ్ తీర్చుకున్నట్లయింది. ఇదిలా ఉంటే తాజాగా రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ చివరి ఓవర్పై స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై రెచ్చిపోవడం మంచి కిక్కిచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ వరకు హైదరాబాద్కి ఆడిన రషీద్ ఖాన్ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. రిటెన్షన్ ప్రక్రియ సమయంలో రషీద్తో మేనేజ్మెంట్కు మధ్య జరిగిన చర్చ సన్ రైజర్స్ అసహనం కలిగించినట్టు వార్తలు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతగా తననే రిటైన్ చేసుకోమని రషీద్ కోరడం సన్ రైజర్స్ తిరస్కరించింది. అయితే వేలానికి ముందే గుజరాత్ టైటన్స్ ఈ ఆప్షన్ స్పిన్నర్ను 15 కోట్లతో రిటైన్ చేసుకుంది. సన్ రైజర్స్ తనను రిటైన్ చేసుకోలేదన్న కోపమో మరేంటో తెలియదు, కానీ గత మ్యాచ్ అనంతరం రషీద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ ఇన్నింగ్స్ ఇచ్చిన ఫీలింగ్ బాగుందన్న రషీద్ ఖాన్ క్రీజ్లోకి వెళ్లడం, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం, బలంగా సిక్సర్లు కొట్టడం అన్నీ అనుకున్నట్లు జరిగాయన్నాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ మీద ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం మరింత సంతోషాన్నిచ్చిందన్నాడు. గత కొన్నేళ్లుగా తన బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ చివరి ఓవర్లో 25 పరుగులు చేసినప్పుడే మనం కూడా ప్రయత్నిద్దామంటూ తెవాటియాతో చెప్పానని రషీద్ తెలిపాడు. కాగా ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రషీద్ బౌలింగ్లో మాత్రం తేలిపోయాడు. సీజన్లోనే అత్యంత పేలవ బౌలింగ్తో నిరాశపరిచాడు. 4 ఓవర్లలో 1 వికెట్ కూడా తీయని రషీద్ ఖాన్ 45 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్లో తాను కూడా కొన్ని చెత్త బంతులు వేశానని అంగీకరించాడు. అయితే చివరి ఓవర్లో బ్యాటింగ్తో జట్టుకు విజయాన్ని అందించడంతో ఆ బాధ కాస్త తగ్గిందన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.